హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఏపీడిఎస్సీ టెట్కి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. తక్షణమే మెగా డిఎస్సీ ప్రకటించాలి, సీఎం జగన్కు ఎస్టీయూ లేక. ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మన డిఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఏపీడిఎస్సీ ఏపీ టెట్కి సంబంధించి ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా. సో దానికి సంబంధించి మనకి తక్షణమే ఈ డిఎస్సీకి సంబంధించినటువంటి అది కూడా మెగా డిఎస్సీ 2020కి సంబంధించి నోటిఫికేషన్ అనేది తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి 1 to 6 క్లాస్ సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు అయితే రావడం జరిగింది కదా. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల్లోని వివిధ కేటగిరీల ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి తక్షణమే ప్రభుత్వం మెగా డిఎస్సీ 2020 ప్రకటించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎస్టీయూ ఏపీ డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శులైనటువంటి జోసెఫ్ గారు, అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారు లేఖ అయితే రాయడం జరిగింది. ఈ ఏట జనవరి 1వ తారీఖున మనకి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే విడుదల చేస్తామని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 సంబంధించి ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన వెంటనే మనకి భర్తీ అయితే చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ గారు అయితే హామీ ఇచ్చారని చెప్పేసి గుర్తు చేయడం జరిగింది. 2018 డిఎస్సీ తర్వాత విద్యాశాఖలోనే అన్ని కేటగిరీల్లో 8,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించడం జరిగింది. పురపాలక, గురుకుల, ఆదర్శ పాఠశాలల ఖాళీలన్నింటినీ కలిపి డిఎస్సీ 2020 ప్రకటించాలని చెప్పేసి వీళ్ళైతే లేఖలు అయితే రాయడం జరిగింది. ప్రభుత్వం జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాగానుక, గోరు ముద్ద, నాడు నేడు తదితర పథకాలు ప్రవేశపెట్టడంతో వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి అయితే చేరడం జరిగింది. సో పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు అయితే మంజూరు చేయాలని చెప్పేసి వీళ్ళైతే కోరడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్స్ క్యాలెండర్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకి ఈ మెగా డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ మనకి భర్తీ చేయాలని చెప్పేసి మనం వీళ్ళైతే కోరడం జరిగింది అనమాట. సో ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి గైస్, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అలాగే 1 to 10th క్లాస్ వరకు, ఇక్కడ మనకి 1 to 6th క్లాస్ వరకు మనకి చేంజ్ అయింది కదా సిలబస్, వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. డిఎస్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.